శ్రీగురు వ్యో నమః శుభం వ్యాత్. చాలా మంది చెప్తుంటారు అండి, చదివి చదువుకి చేసే పనికి సంబంధం లేకుండా చేస్తుంటారు. చదువుకుంటారు, ఇంజనీరింగ్ చేస్తుంటారు, అక్కడ ఉపయోగించిన వ్యాపారం చేస్తారు. ఇంజనీరింగ్ చేసిన వాడు వ్యాపారం చేయడం ఏంటి? అలాగే డాక్టర్ మెడిసిన్ చదువుతారు, మెడిసిన్ చేసి ఇంకేదో పని చేస్తుంటారు, యాక్టర్ అయి ఉంటారు. చాలా మంది డాక్టర్ యాక్టర్ అయిన వాళ్ళు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తుంటారు. అలాగే చేసే చదివి చదువుకి చేసే పనికి ఏమాత్రం సంబంధం లేకుండా చేస్తుంటారు చాలా మంది. మరి సంబంధం లేని పని చేయడానికి చదువు చదివేందుకు? అంటే ఎందుకు అలా చదువుతుంది? మళ్ళీ అది గొప్పగా కూడా చెప్పుకుంటుండే చాలా మంది. ఇప్పుడు నేను చదివిన పలాన్ చదివానరా, ఇది నేను చేస్తున్నానరా అని చెప్పి ఒక సహజమైన స్థితిలో కాకుండా అదేదో మంచి గొప్ప పనిలాగా మాట్లాడుకుంటుంటారు. జీవితంలో ఏది రాసిపెట్టిందో అది చేయడం చేసే ప్రయత్నంలో ఒక మార్గం అని చూపించేది ఆస్ట్రాలజీ. ఇట్స్ ప్యూర్లీ గైడ్లైన్స్ టు ఏ మ్యాన్ ఆర్ ఉమెన్ ఆర్ కిడ్స్ ఆర్ పెద్దవాళ్ళ కానీ చిన్నవాళ్ళ కానీ ఎవరికైనా సరే ఒక మార్గాన్ని చూపించాలి అంటే ఆ చూపించేది 100% దేవాంత సంభూతమైన విద్య ఏంటంటే పుస్తకం ఏంటంటే గ్రంథం అన్నా అది ప్యూర్లీ ఒక ఆస్ట్రాలజీ జ్యోతిష్ శాస్త్రం అని చెప్పడానికి అవకాశం. ఎప్పటికప్పుడు గైడ్లైన్స్ ఇస్తూ వెళ్తున్నాడు, ఆ గైడ్లైన్స్ ఇస్తున్న దాన్ని కరెక్ట్ ఫాలో అవుతూ కొంతవరకు జాగ్రత్త ఫాలో అవుతుంది. అవసరం చోట ఫాలో అవడం లేని చోట మనం యథావిధిగా వెళ్తూ అలా చేస్తూ ముందుకెళ్ళాలని ప్రయత్నం చేయగలిగితే ఆ వెళ్ళే మార్గంలో మనకు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. మనం ఇక్కడ నుండి అమెరికా వెళ్ళడం సంగతి ఎదుగుతుంది, ఇక్కడ నుండి విజయవాడ వెళ్ళాలనుకుంటే రోడ్ ఎలా ఉంది, ట్రాఫిక్ ఉందా లేదా, అడల్స్ ఎలా ఉన్నాయి, ఎన్ని టూల్ గేట్స్ వస్తాయి, ఇన్ని రకాలుగా ఆలోచించి బండితో పెట్రోల్ ఉందా లేదా, టైర్లు బ్రహ్మాండంగా ఉందా లేదా, గాలి ఉందా లేదా, అందువని వెహికల్ కండిషన్స్ బాగున్నాయా, ఇవన్నీ ముందు రోజు సాయంకాలం అంతా రెడీ చేసుకుంటేనే కానీ ఇక్కడ పక్కనున్న 5 గంటల ప్రయాణం చేసి విజయవాడకి మనం ఇన్ని ఆలోచిస్తున్నప్పుడు జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక వ్యక్తి ప్రాపర్ ప్లానింగ్ అని చేసుకోకుండా ఎలా గెలుగుతారండి? ఆ ప్లానింగ్ మీరు చేసుకున్న ప్లాన్ కరెక్ట్ కాదు మీకు ఎలా తెలుస్తుంది? మీ మనసులో అనుకుంటారు ఇంజనీర్ అయిపోవాలి, అది కరెక్ట్ కాదు మీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు వేల మంది నేను చూస్తున్నాను ఇంజనీరింగ్ చదువుకున్న తర్వాత ఎక్కడో పోయేది మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ కంప్యూటర్ సైన్స్లో పనిచేస్తూ ఇంకేది దొరకపోతే ఇంక హెచ్ఆర్గా పనిచేస్తూ ఇంకేది కాబట్టి సొంత వ్యాపారం పెట్టుకుంటూ ఏది చేయలేక ఇలాంటి కొన్ని వేల మంది మనం చూస్తున్నాం. ఇట్స్ ఇట్ కరెక్ట్? దయచేసి యువతకు నేను చెప్పాలన్న విషయం అంటే కొంత గైడెన్స్ తీసుకోండి ఆస్ట్రాలజీ ద్వారా. ఆస్ట్రాలజీ జ్యోతిష్యం అనేది ఇది కూడా జ్యోతిష్ శాస్త్రం అంటున్నారు. శాస్త్రం అంటే వైద్య శాస్త్రం ఎలాగుందో, సాంఘిక శాస్త్రం ఎలాగుందో, సామాన్య శాస్త్రం ఎలాగుందో, ఖగోళ శాస్త్రం ఎలాగుందో, దీని కూడా శాస్త్రం అని చెప్పి చాలామంది చెప్పుకున్నారు. శాస్త్రం ఏముందో తెలుసుకోవడం ప్రయత్నించాలి, గైడెన్స్ తీసుకోండి, తీసుకుని ముందుకు వెళ్ళాలని ప్రయత్నించాలి. ఇట్స్ ఓన్లీ ఫర్ పేరెంట్స్ ఆల్సో నేను చెప్పాల్సింది ఏంటంటే ప్రాపర్ గైడెన్స్ తీసుకోండి, గైడెన్స్ తీసుకుని ముందుకు వెళ్ళిపో. అంటే బ్లైండ్గా ఫెయిత్గా బ్లైండ్ ఫెయిత్ వెళ్ళకండి. నమ్మకం వేరు, మూఢనమ్మకం వేరు. మూఢనమ్మకంగా చేయకండి, నమ్మకంగా దీని మీద రండి, వచ్చి ఫాలో అవ్వడం ప్రయత్నం చేసింది. మీకు అది కనెక్టింగ్ అవుతుంది, పర్ఫెక్ట్గా ఉంది అనిపించింది చెప్పింది, దాన్ని యూ ఫాలో అయ్యి దాన్ని ట్రై టేక్ ప్రాపర్ గైడెన్సెస్ ముందు కానీ వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే మీరు వెళ్ళే మార్గాన్ని ఒక సక్సెస్ఫుల్ చూపిస్తుంది. కొంతమంది ఉంటారు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళ జాతకంలో కూడా ఇంజనీరింగే ఉంటుంది. మీ గివ్ ఏ గైడెన్స్, ఎస్ యువర్ గోయింగ్ ఇంజనీరింగ్ వెరీ గుడ్, ఇట్స్ ఎ గుడ్ లైన్, మీకు ఖచ్చితంగా పాస్ అవుతారు చెప్తారు. అలాగే మనం మెడిసిన్ చేయాలనుకుంటారు 10th క్లాస్ దగ్గర నుండి, అసలు మెడికల్ రంగంలో ఆయన జాతకంలో కనబడి ఉండొచ్చు. వీ ఇట్ ఈస్ ఎ బూస్టింగ్ ఫర్ దెమ్ మీరు చెప్పిన తర్వాత దాన్ని అది కొంచెం సక్సెస్ఫుల్ అవ్వడానికి దానికి ఒక మంత్రం రత్నం చెప్తాం. అదే తప్ప అతను చేసేది ఏం లేదు. ఇక్కడ డెస్టినీ అనేది మనం మార్చలేవండి, మార్చలేము కాదు. ఆ డెస్టినీకి వెళ్ళే మార్గానికి ఎంత సులువుగా వెళ్ళాలో చెప్పేది ఆస్ట్రాలజీ. వన్స్ అగైన్ ఐ రిపీట్, మీరు డెస్టినీ ఏదైతే భగవంతుడు రాసిపెట్టున్నాడో ఆ డెస్టినీ దగ్గర రీచ్ చేయడానికి ఆస్ట్రాలజర్ కానీ ఆస్ట్రాలజీ కానీ డెఫినెట్గా 100% మీకు ఒక గైడెన్స్ ఇస్తుంది. గైడెన్స్ తీసుకుని డెస్టినీకి వెళ్ళడం వల్ల ఏంటంటే సక్సెస్ రేట్ అనేది ఎక్కువ అవుతుంది. మనకు చార్ధామ్ యాత్రకు వెళ్తాం, ముందుగా మ్యాప్ తీసుకుంటాం, చక్కగా గైడ్లైన్స్ తీసుకుంటాం, తీసుకున్నాం ఎందుకు? ఫాస్ట్గా తొందరగా జాగ్రత్తగా వెళ్ళడానికి కోసం చేసే ప్రయత్నం ఇది అంతే. దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యాన్ని పొందగలుగుతారు. శుభం వియ్యాలి.